కోటల సబుగులు సెరువుల సోయగాల జిల్లా విజయనగరం, తోటపల్లి, తాటిపూడి జలాశయాలు, వైవిధ్య వాతావరణం జిల్లా సాగుకి ఆయువు పట్టు. 9,000కు పైగా ఉన్న చెరువులు ప్రధాన పంటలకి జలాధారం. అయితే వర్షాలు సక్రమంగా లేనందువల్ల చెరువులు నిండలేదు. 19% లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్ సాగు ఊపందుకోలేదు. 10,000 హెక్టార్ల వరి విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు 10,000 హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. ఇతర పంటల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వర్షపాతం, ప్రధాన పంటల సాగు, 15 వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తదితర అంశాలపై విజయనగరం జేడీఏ లీలావతితో ఈటీవీ ప్రతినిధి బొబిలేషు ముఖాముఖి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్న సరైన వర్షం కురవలేదు. సాధారణ వర్షపాతం పోల్చుకుంటే ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణము, వర్షపాతం పరిస్థితి తదితర అంశాలపై జిల్లా సంయుక్త సంచాలకులు లీలావతి నాయుడు తెలుసుకున్నారు. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పంటల విస్తీర్ణము, ఆయా పంటల విస్తీర్ణం ఎంత మేడం? విజయనగరం జిల్లాలో ఖరీఫ్ లో అన్ని పంటల విస్తీర్ణము 190,000 హెక్టార్ల వరకు ఉండి, ప్రధానమైన పంట అయిన వరి 119,562 హెక్టార్లు. మిగిలిన పంటలు 71,000 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు దాదాపుగా 48,000 హెక్టార్లలో మనకి ఈ పంటలు నమోదు కాబడ్డాయి. అదే వరికి వచ్చేటప్పటికి 119,000 హెక్టార్లకు దాదాపుగా 8,000 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేయబడింది. అంటే 190,000 హెక్టార్లకు గాను సుమారుగా 56,500 హెక్టార్ల వరకు నమోదు చేయబడింది. జూన్1 నుంచి ఈ రోజు వరకు సాధారణ వర్షపాతం దాదాపుగా 290 మిల్లీమీటర్లు కాగా ఇప్పటికి 234.2 మిల్లీమీటర్లు మాత్రం నమోదయ్యి -19% లోటు వర్షపాతం అనేది ఉంది. మన జిల్లాలో ఉన్న 34 మండలాలని చూసుకున్నట్లయితే అధిక వర్షపాతం 2 మండలాల్లో, సాధారణ వర్షపాతం 13 మండలాల్లో, లోటు వర్షపాతం 15 మండలాల్లో నమోదయ్యింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఏ పంటలు రైతులు వేసుకున్నారు, ఏ పంటలు వేసుకోవచ్చని చెప్తే మిగతా పంటల పరిస్థితి ఎలా ఉంది? మెట్ట పంటలకు వచ్చినప్పటికీ మనకి 71,000కు గాను ఇంకా 23,000 హెక్టార్లలో పంట నమోదు కావాల్సింది ఉంది. దానిలో అంటే మెట్ట పంటలు దాదాపుగా 10-15 వరకు కూడా మనకి సాగవడానికి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా మొక్కజొన్న, అలాగే చెరకు, తర్వాత ప్రతి కూడా ఇంకా నమోదు కావాల్సింది ఉంది. ఇవన్నీ కూడా 10వ తేదీ లోపు మెట్ట పంటలు పూర్తిగా నమోదు అవుతాయి అనేది మనం ఆశించవచ్చు. అదే వరికి చూసుకున్నట్లయితే గనక ఈ జిల్లాలో 2 రకాల పరిస్థితులు ఉంటాయి. పూర్తిగా మన జిల్లా కాలువల మీద సాగయ్యేదైతే 35,000 నుంచి 38,000 హెక్టార్ల వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిందంతా కూడా ఈ వర్షాధారపు చెరువుల మీదే మన వరి అనేది చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో వర్షపాతాన్ని గనక మనం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా 1 నెలలో మంచి వర్షం పడ్డం, అప్పుడు కొద్దిగా చెరువుల్లో అసజనకంగా నీరు చేరడం వల్ల రైతాంగం అందరూ కూడా వరి పంటకు వెళ్ళడానికే మొగ్గు చూపుతారు. దానికి అనుకూలంగానే అంటే 100కి 100% కూడా నారుమళ్ళు అనేవి రైతాంగం అంతా తయారు చేసుకుని రెడీగా ఉండడం అనేది జరిగింది. విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎలా సిద్ధం చేస్తారు, ఎంతవరకు మేరకు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచారు? ప్రధానంగా జిల్లాలో ఉండే నేలల్లో సేంద్రీయ కార్బన శాతం తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో, నేల పరిస్థితిని మార్చాలి అనే ఉద్దేశంతో దాదాపుగా 4,107 క్వింటాళ్ల వరకు కూడా పచ్చిరొట్ట విత్తనాలని 75% రాయితీపై సరఫరా చేయడం జరిగిందండి. అదే విధంగా వరి విత్తనాలకు వచ్చినట్లయితే 41,050 క్వింటాళ్లు కేటాయింపులు జరిగాయి. దాంట్లో 43,000 క్వింటాళ్ల వరకు కూడా రైతాంగానికి మనం సరఫరా చేయడం జరిగింది. అదే విధంగా వేరుశెనగ కూడా సుమారుగా 1,500 క్వింటాళ్లు రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చాం. చేలగట్ల మీద కంది సాగును ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో కంది విత్తనాలను కూడా మనం పూర్తిగా ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే జూలై నెలాఖరు నాటికి 24,000 టన్నుల వరకు మనకి యూరియా అనేది అన్ని పంటలకి సంబంధించి మనకి అవసరంగా గుర్తించాం. అయితే దీనికి సంబంధించి సుమారుగా 20,000 టన్నులు అనేది మనం రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ 4,000 టన్నులు తర్వాత 1 నెలలో మనకి ఎక్కువగా యూరియా అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే నాట్లు పడడం, దమ్ములను ఇది వేయడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి అవి కూడా తప్పనిసరిగా రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే ఇవే కాకుండా భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి రైతాంగం ఎరువుల్ని వాడుకోవాలి అనేది అవగాహన కల్పిస్తూ సుమారుగా 2,18,000 భూసార పరీక్ష ఫలితాల కార్డులను రైతాంగానికి అందుబాటులో ఉంచాము. ఇప్పుడు ప్రతి మంగళ బుధవారాల్లో కూడా పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో కూడా రైతాంగానికి మనము భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకం మీద అవగాహన కల్పిస్తుంది. జిల్లాలో ప్రధాన పంట విషయానికి వస్తే వరి ప్రధాన పంటగా సాగుతుంది. అవును, అంటే ఈ పరిస్థితిలో
రైతులు క్రమంగా సాధారణ విత్తన రకాలు కాకుండా ఇతర విత్తన రకాలు కూడా దృష్టి సాధిస్తున్నారు. ఈ సంవత్సరము ప్రధానంగా సాధారణ విత్తన రకాల కంటే ఏ రకాలు రైతులకి మీరు మీ తరపున వ్యవసాయ సూచించడం జరిగింది? ఒక 4-5 సంవత్సరాల క్రిందట అయితే మన జిల్లాలో BPT 3291 అని సోనా మషూరి విత్తనం అనేది ఎక్కువగా వేసేవారు. తర్వాత దానిలో ఉండే కొన్ని సమస్యలను గుర్తించి రైతాంగాన్ని MTU 1001 వైపు మళ్లించడం జరిగింది. MTU 1001 అనేది బెట్ట పరిస్థితుల్లో కూడా తట్టుకొని ముదురు నారు యాజమాన్యాన్ని కూడా తట్టుకొని మంచి దిగుబడి ఇవ్వడంతో అది మన రైతాంగం దాదాపుగా 4 ఏళ్లగా అటువైపుకి వెళ్లారు. అయితే ఈ 1001 సంబంధించి కొంత సమస్యల్ని ఈ మధ్య కాలంలో గుర్తించడం జరిగింది. కాబట్టి వాటిని అధిగమించుతూ 1001 ప్రత్యామ్నాయంగా ఇతర రకాలు 11-21 మన జిల్లాలో చాలా ఎక్కువగా ఈ సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో మనం ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదట మనం అనుకున్నది ఏంటంటే ఇంచుమించు 2500 క్వింటాల వరకు 1011-21 విత్తనాన్ని సరఫరా చేయాలనుకున్నాం. కానీ దాదాపుగా 4600 క్వింటాళ్ల 11-21 విత్తనాన్ని రైతాంగం తీసుకోవడం అనేది చాలా శుభ సూచకంగా అనిపించింది. లోటు వర్షపాతం కొనసాగుతుంది. ఈ లోటు వర్షపాతం ఎలాగ కొనసాగితే నారుమల్లు కావచ్చు లేదా ఇప్పటి వరకు సాగిన పంటను ఎలా రక్షించుకోవచ్చు, అదే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏం తయారు చేశారు? అంటే ముందుగానే మనం అనుకున్నట్టు మన జిల్లాలో ఏంటంటే రైతాంగం ఆగస్టు నెలలో తప్పనిసరిగా మంచి వర్షం పడుతుంది అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వరికి మాత్రమే వెళ్లాలి అనే ఆలోచనతో ఉంటారు. అయితే గత అనుభవాలు కూడా మనకి సాధారణ వర్షపాతం ఆగస్టు నెల నుంచి మొదలయ్యి ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి వరి సాధారణ విస్తీర్ణంలో పూర్తిగా సాగవడం అనేది మనం చూసాము. ఈ సంవత్సరం కూడా మంచి వర్షపాతం ఈ ఆగస్టు నెలలో కురవచ్చు అని మనం అనుకునే ఆశిద్దాము. దాంతో పాటు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఇంచుమించుగా కొత్త వలస, ఎల్కోట ఇలాంటి మెట్ట ప్రాంతాల్లో మనం గమనించింది ఏంటంటే రైతాంగం మామూలు నారుమడికి వెళ్లకుండా ఈ డ్రమ్ సీడర్ విధానము, సీడ్రిల్ విధానము, అలాగే యద పద్ధతిలో వెళ్లడం ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకున్నారు. దీంతో పాటు ఇప్పుడు పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో ఇప్పుడు కొద్దిగా నారుమడి అనేది అంటే 30 రోజులు దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే కొంత ప్రాంతంలో దాదాపుగా 40 రోజుల వరకు కూడా మన వాళ్ళు నారుమడి నాట్లు వేస్తారు. అయితే ముదురు నారుమడి యాజమాన్యం మీద మాత్రం కొద్దిగా శ్రద్ధ చూపించినట్లయితే దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా కూడా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రత్యామ్నాయ ప్రణాళిక అంటే ఆగస్టు 15 లోపు వర్షం పడకపోతే ఏం చెయ్యాలి, ప్రత్యామ్నాయ పంటలు ఏం వేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఇప్పటికే సిద్ధపరిచాము. అలాగే ఆగస్టు 31 వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదు కాని పరిస్థితుల్లో కూడా ఎటువంటి పంటలు, దాంతోపాటు వరిలో కూడా కొద్దిగా తేలిక రకాలు కూడా అంటే MTU 1156 గాని అలాగే RNR గాని అలాంటి రకాలు అంటే తేలిక రకాలను కూడా మనం వేసుకోవడానికి ప్రణాళిక అనేది సిద్ధపరిచాము. ఈ అపరాలను కూడా అంటే పెసరామీను, ఉలవ కూడా ఇంచుమించుగా ఆగస్టు నెలాఖరు వరకు కూడా వర్షాలు పడని పరిస్థితుల్లో మండలాల వారీగా కూడా వీటి వివరాలు ఎంత కావాల్సి వస్తుంది అనేది నమోదు చేసుకుని వ్యవసాయ కమిషనర్ గారికి కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరుగుతుంది. పంటల బీమా విషయానికి వస్తే మిగతా జిల్లాతో పోల్చుకుంటే మా జిల్లాలో ఎలా ఉంది, రైతులను ఆ దిశగా పోషించాలని మీకు ఎలాంటి సలహాలు సహకారాలు అందిస్తారు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది మనకందరికీ తెలుస్తున్నది. గత సంవత్సరం అంటే అప్పు తీసుకొని రైతులు మన దగ్గర దాదాపుగా 3800 మంది రైతుల దాకా కూడా ఇవి తీసుకోవడం జరిగింది. అదే బ్యాంకులో రుణం పొందే వాళ్ళకైతే గనక రుణం ఇచ్చేటప్పుడే దాన్ని బీమా అనేది కట్ చేయడం జరుగుతుంది. వరిలో ఎకరానికి 580 రూపాయలు చెల్లించినట్లయితే ప్రీమియం ఈ పంటల బీమా పథకం పొందడానికి అవకాశం ఉంటుంది. 580 రూపాయలు ఎకరానికి కట్టినట్లయితే గనక బీమా మనకి వర్తించే పరిస్థితుల్లో దాదాపుగా మనం చాలా లాభం పొందుతాం. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం అందరూ అందులోనూ ఇప్పుడు వర్షం పడని పరిస్థితుల్లో పంటలు వేయకపోతే కూడా 25% అనేది మళ్లీ వెనక్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. అది వరికి సంబంధించి ఆగస్టు 21 వరకు టైం ఉంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా వారి పేరున బీమా వివరాలను అన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. ఇది విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పంటల పరిస్థితి. రామారావుతో విజయనగరం.